ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వాళ్ళ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఫన్నీగా వచ్చిందని అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే మీరు వీడియో చూసే, నీ ఇక్కడ ఇంట్రో చెప్తా అంట షాయ్ చిత్తో పాడే. ఫస్ట్ అయితే మీరు వీడియో చూసేయండి ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. చెత్త పాడగాను పొద్దున్న వేసినా మళ్ళీ పాడైంది అమ్మ. అగో నేను కూడా గంట ముందు ఊకినా, మళ్ళీ ఇప్పుడే చెత్త వచ్చి పడ్డది. ఇంకా అత్తలేదు ఇది. అన్నమైనవానే సప్పుడు చేస్తలేదు, ఆగలేదు పని పోవాలి. ఎందు చెప్పే వినపడుతుందా ఇంతకు? నీకు బరి ఊరినట్టు వస్తా? ఏ మురుడు వస్తానవయ్యా, ఒకటే మురుడు వస్తానవేందా? తినబోతా సత్తావా? అది కడుపాకయ్య, నైటే కాదు 2 కిలోల ఉప్పు తిన్నావు. ఆ రాదు ఉల్లిగడ్డలాగా ఉల్లిగడ్డలు తీసుకొస్తావు. తిన్న అరగంటే తింటావా? వాళ్ళ ఉల్లిగడ్డలు ఎందుకే? ఇవాళ ఆదివారమేనా, ఆ ఇంటి ఇంటి పోయి చికెన్ మటన్ పడతారా? పో కూర్చొని తిన్నావు. నీకు చికెన్ లేస్తారు మటన్ లేస్తారు, అడక తినబుద్ది అడిగిపోతుంది. నీ అక్క అడుతున్నాడు బాగానే చెప్తానండి, నువ్వు ఇంటికి వెళ్తారా? నీ అక్క నీ సంగతి చెప్తా. మాన్సి ఒక 2 ఉల్లిగడ్డలు ఉంటే రాదే కూరకులు. అయ్యో నా దగ్గర ఇక్కడ అక్క నిన్ను కోడిగుడ్ల కూర అని తల్ల వేసిన. అవునా అనే పొల్ల? అవో ఇంకా పొల్ల ఎందుకు కొత్తగా అనిపిస్తుంది వాడలా? నా గణేష్ గారు తీసుకొచ్చింది కాదు అక్క. ఓ నిన్న పొల్ల పోయిందా? అది ఇక్కడే అది బాయే. ఓ మొన్న బర్రెది నిన్న బక్క తీయాల పొట్టి. ఓ ఈ రోజు కాదు పూడకొకరు మార్చిన మార్చేనాడు గంటకొకరు మారుతాడు. అబ్బో ఇసుంటి వాడలు ఉండద్దే బాబు, జల్ది ఖాళీ చేసిపోవాలి మనం. ఈ కిరాయి కొంపలు 2 రోజులు అని ఉంటాం. ఉల్లిగడ్డ లేదా? అయితే ఉల్లిగడ్డలు ఎక్కడి అక్క? సారతి ఏం పేరేది? నా పేరు సుజాత అక్క. ఓ సుజాత అంటే నువ్వేనా? అవును. ఓ ఆ పోరుడైతే ఏ పళ్ళతో తిరిగినా సుజాత 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 అని ఒకటే కలవరింత. సుజాత 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 అని ఒకటే కలవరింత. అవునా? మా ఆయన ఎంత మందితో తిరిగిండు? ఉన్నర్లేవా 3 4? అయినా మీ పచ్చని కాపరంలో నిప్పులు పోసిందని అయితే నాకెందుకు అవ్వా మీ గురించి వెళ్ళి మీ కాపురం గురించి కదా. ఇంటి ముందు కట్టేందుకు కుడతాను, ఒకటే తిట్టు తిడతాను కదా, అది ఊరమైన మాటలు తిడుతుంది. ఆ తిట్లకైతే నేను ఇరు పోసుకుందనవ్వా. ఏందే ఏమో అంటానమాట? ఏంది ఏందే నిన్నేమన్నాడు ఊరికొస్తారా? ఏందే నోటికి వచ్చిన మాటలు వాగుతానమాట? నీ జోలికి కూడా వచ్చాను, నీ వారితో కూడా వచ్చినా, పొద్దు పొద్దుగా నాయుడి మీద కత్తాడు పని పట్టలేదు అని. ఏందే నీ ఇంటి ముందు కూర్చున్నాను చెప్తానమంట చెత్త? నువ్వు ఆకపోతే ఇంకెవడో వచ్చిందా? నిమ్మిండా చూడిచిండా. నువ్వు ఆకపోతే ఇంకెవడో వచ్చిందా? నిమ్మిండా చూడిచిండా. ఏందే మిండెడు గిండెడు అంటావు లంబడి? ఏందే ఒకటి పెట్టుకుంటూ పెట్టుకుంటాను. నిన్ను లంబడి అంటాంది అది, నిన్ను లంబడి అంటాంది అది. నన్ను లంబడి అంటా ముంగి సమకందా? ఆ ముక్కులు చూడే, పెద్ద పెద్ద అనకుండ నువ్వేందే నా జోలికి వచ్చిన అనుకో గుడ్డలు మొకందానా షిగా కొత్త చెప్తానా? నాడు మాడం లేకుండా చెప్తా నిన్ను. ఊళ్ళకి వచ్చే 2 రోజులకే కావాలి ఒళ్ళు పెట్టిస్తానమేందే? లేదండి వాళ్ళు వాళ్ళే ఒళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు వాళ్ళు ఒళ్ళు పెట్టుకుంటాడు వాళ్ళ మధ్యలో నువ్వేంది వేణవే?
అది నన్ను లంబడి అన్నదండి. లంబడి అన్నాడు ఊకున్నావానే అందుకోపోయినా నాలుగు. అందుకే వాళ్ళ వాళ్ళకు గొడవలు పెట్టించినండి. మంచిదాన్ని అవునే పిల్ల ఒక్కరోజు అయితే లేదు డైరెక్ట్ తెల్లారు నుండి అందరితో వెళ్ళి పెట్టుకుంటాను ఏందే తప్పుని ఇప్పుడు నేను అటు రోడ్డు మీద పోయినాను కారే నీ పిల్ల శంకీంద్ర అని అందరు చెప్తే నేను ఏం చేయాలి. ఓకే ఎవరు జోలి పోకు బట్టగాల్సి మీద ఎత్తారు వాళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకొని నన్ను ఇన్వాల్వ్ చేసిండి వాళ్ళు వాళ్ళకి అట్నే చెప్తారు నువ్వు ఇవ్వాలి జోలి పోకు ఈ పక్కింటిది ఆ ఎదిరింటిది పెద్ద దొంగలు వాళ్ళు మీద మీదకి అత్తారు వెళ్ళి పెట్టిస్తారు అర్థమవుతుందా పచ్చని కాపురాలు నిప్పులు పోసే రకాలు నీకు ఎన్నడ అర్థమవుతుందేమో పండుకో చల్లగా ఉన్నది పండుకో వరకు జాగున్నది ఇక్కడ చేసేదే ఉన్నది పని. జట్ట పోరి మళ్ళొస్తాంది ఎవరికి చిచ్చులు పెట్టిద్దేమో ఇప్పుడు నన్ను ఏం గెలికినా దీన్ని ఏమన్నా ఇప్పుడు నేను అయ్యో ఇది లేదు కదా అవు ఇక్కడ వండర్లో ఆదర్శ దంపతులు వీళ్ళకి లొల్లి పెట్టిద్దాం వీళ్ళకి లొల్లి పెట్టిద్దాం. సుజాత అక్క ఏం చెప్తారది? ఏం లేదు అక్క కూసున్నా ఇప్పుడు ఈయన వండుకున్నాడు. మరి మీ ఆయన వంట నువ్వు ఎంత ఖాళీగా ఉన్నావు? ఏం లేదు అక్క కూసున్నా నిద్ర వస్తలేదు. అయ్యో తెల్లందాక మందులలో వంటాడు తెల్లారిందంట వచ్చి ఇంట్లో వంటాడు ఆయన ఇంట్లో వంటాడు బయటకు వచ్చి మంచాలే వండబట్టే ఇంట్లో ఉన్న నరుసుకునే ఉన్నదా నిన్ను లేకపోతే బయటకు వచ్చి మంచాల వండుడేనా? ఏందక్క అట్లాంటాను మా ఆయన బంగారం. అవ్వో బంగారం కరిపోతాంది. అయితే కానీ ఈ ఇంట్లోకి ఏళ్ళకి అడుగు పెట్టినావు? మేమా నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చినాం. అవును కానీ నిన్న పొద్దుగల 10 గంటలకు మీ ఆయన ఒక పుల్లం గుర్ర గుర్ర గుంజుకపోయింది ఇంట్లోకి. ఎవరు నువ్వేనా? ఎందుకు పంపదీషి? ఏంది ఏవత్తది? ఏవత్తది నాకేం తెలుసు, పన్నని మొగండి లేపడగా రాదు నన్ను అడుగుతాను. ఓ మనిషి ఏవత్తది లేలే ఓ మనిషి. ఏందే ఇదా కొంపల ముంచే సిట్టది గద్దెలోదా? ఇది కాదు నిన్న ఎవరినో తీసుకొచ్చినావంట. నేనెవరిని తీసుకొచ్చినా? నాకు ఆనందంగా ఉన్నదా? ఏం దెప్పన్న నువ్వు గెలుతావు? నిన్న పొద్దున ఏవతినో ఇంట్లో గుంజినవట కదా. ఏంది నిన్న పొద్దున నీ తమ్ముళ్ళు నన్ను ఎదుర్కొంటా లేరా? మరి నేనే ఇంట్లో తీసుకొస్తానే మేడున్నదా? ఎవరు చెప్తాందా నీకు? ఇదే చెప్తాంది. వీళ్ళు నిమ్మలం ఉన్నట్టున్నారు కదా. కరెంటు పోయి పాడైంది గాలి. ఏం పిల్ల ఏం చెప్తాడు? ఏం లేదు అక్క కరెంటు పోయిందని బయట చూస్తున్నా. అవునా? మరి నీ మొగుడు ఏంది మస్తు నిద్రపోతాడు నైట్? నిద్ర పోనీయలే నువ్వు నిద్ర పాడా, నైట్ అంతా డ్యూటీ వేయొచ్చిండు ఆయన. ఏడేడా ఏమేం డ్యూటీ చేసేస్తాడో ఎవరికి తెలుసు తీయి. అయినా మీ ఆయన గ పక్కింటి పార్వతికి బాగా అలవాటే కదా ఒక పక్క సందులు అనుకుంటా అంటున్నా. బహుశా ఆమెనే నిద్ర పోనిక్కలేదేమో అందుకే ఇప్పుడు మస్తు నిద్రపోతాడు. మస్తు పని మంతుడే మీ ఆయన. అరే వచ్చినావానే చికెన్ ఏది మాట్లాడి నైట్ తిన్నది ఇప్పుడే అరిగిందయ్యా. మా కడుపు ఖాళీ అయింది ఇప్పుడు
పోయి చికెన్ మటన్ తెప్పు వండి పెడతా తిందామిగ ఇగ బ్రతుగా ఇగ బ్రతుగా